ఉంచండి మళ్ళీ ఎగరేద్దాం జెండాలు దించండి మీటింగ్ అయినాక మళ్ళీ ఎగరేద్దాం జెండాలు దించాలి మడిచి పట్టుకోండి మళ్ళీ ఎగరేద్దాం ఈ రోజు ఏడిద గ్రామంలో మనం రైతు సదస్సు పెట్టుకున్నాం కానీ ఇటీవల వర్షాలు కూడా పడడం లేదు మన వస్తానే వర్షం పడింది కొంత రైతుల మీటింగ్ ఇబ్బంది కలిగినా వర్షం ఎప్పుడు వచ్చినా మనందరికీ శుభం కలుగుతుంది అలాంటి వర్షం రావడం మన మీటింగ్ కంటే ముందు రాబోయే రోజుల్లో రైతులకు న్యాయం జరుగుతుంది శుభం జరుగుతుంది రైతులు రాజు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది రైతు లేని దేశం లేదు ఒక మాట చెప్పాలంటే రైతు ఎప్పుడు కూడా ఆలడే తీసుకోడు సెలవని దానికి తెలియదు కరోనా సమయంలో మీరు చూస్తే దేశమంతా కూడా లాక్డౌన్ అయ్యారు ఫ్యాక్టరీలు మూసేశారు షాపులు మూసేశారు ఆఫీసులు మూసేశారు కానీ ఒక్క రైతు మాత్రం వ్యాపారాన్ని బంద్ చేయలేదు వ్యాపారం కొనసాగించారు అంటే కరోనా అంటే అందరూ భయపడిపోయిన సమయంలో కూడా రైతు దేశం కోసం పంట పండించాడు దానివల్ల ఆహార భద్రతకు ముప్పు లేకుండా చెయ్యగలిగాడు అందరి మారిగా రైతు కూడా బంద్ ప్రకటించుంటే లాక్డౌన్ ప్రకటించుంటే దేశం ఏమయ్యేదో ఒక్కసారి ఊహించుకోమని నాయకుల్ని మిత్రులందరినీ కోరుతున్నా అయితే ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లా ఇప్పుడు నేను దారిలో వస్తామంటే చూశాను ఊరుకు ఒక కాటన్ విగ్రహం ఉంటుంది ఆయన మన దేశస్థులు కాదు ఆ రోజు బ్రిటన్ గవర్నమెంట్ లో వాళ్ళ దూతగా ఇక్కడికి వచ్చాడు గోదావరిలో నీళ్లు పోతున్నాయి కానీ ఆ రోజుల్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కరువు ప్రాంతంగా కరువు చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చింది అప్పుడే కాటన్ దొరలో ఒక మానవత నేను ఒక మనిషిగా ఆలోచించాలి ఈ జిల్లాని నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆ రోజు పాలకులు కాదన్న నిన్ను పంపించింది పన్ను వసూలు చేయమని పంపించాం పరిపాలన చేయమని పంపించాం ఇండియా నుంచి వీళ్ళందరూ దోచుకుని మాకు డబ్బులు పంపేమంటే తిరిగి అక్కడ డబ్బులు ఖర్చు పెడతానంటున్నావు ఇది ఎక్కడ న్యాయం అంటే కాదని పోరాడి ఆ రోజు పార్లమెంట్ ని మెప్పించి ఫస్ట్ టైం నేను చూస్తే ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించాడు అప్పట్లోనే వాళ్ళు ఆలోచించారు పోలవరం అప్పుడే కట్టాలనుకున్నారు 129 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని 350 టీఎంసీ నుంచి 800 టీఎంసీ నీళ్లు పెట్టించినప్పుడే అంచనా వేసి అప్పట్లోనే శ్రీరామపాసాగర్ ని పేరు పెట్టి ముందుకు పోయారు కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని చేయలేకపోయారు ఆ రోజే ఆ ప్రాజెక్ట్ చేస్తుంటే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎంత శిశుశ్యామలం అయ్యిందో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఒక చరిత్ర రాష్ట్ర విభజన జరగడం విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం పెట్టడం 2014లో మీరంతా నన్ను అభిమానించి నా మీద నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించారు గెలిపించినప్పుడు నా అనుభవంతో ఆ రోజుంటే నా అవగాహనతో నేను ఒకే మాట చెప్పాను 7 మండలాలు
मुंपुर मेलंगावर आंध्र प्रदेश पूर्ति का मंडल मन की प्रमाण स्वीकार चाहिए प्रधानमंत्री चे फस्ट टाइम चरत्र मंडला मन की तरवा पार्लमें सवेश बाधा आवेदन आलवर वे ईस्ट गोदावरी वेस्ट गोदावरी प्रति एकरा नीचे मूड पटल इबंध लेकिन पोये अला दाखी दुर्मी मुख्यमंत्री मुख्यमंत्री कदा को अड्डी प्रयत्न चशा अन्नी विधा रिवर्स टेंडरिंग अमलो राष्ट्र रिवर्स पालन जरूता रिवर्स गेर वैसी एंत स्पीड पोतारो इन ऐक्सीडेंट अदे राष्ट्र जो नागे मुझे बोले नागल का पद अलगतीसकोया अंत का चूस ऐक्सीडेंट एगर पैस्थिचार दाखी इतने रिवर्स पालन की रिवर्स टेडरिंग की पोलवर बल्कि एंत बाधार आलोची वरम पोलवरम अला प्राजेक्ट मोटमोदारी नाशनम व्यक्ति सैको मिम्मल ये तमी कालव पूड़क दीना मिम्मी अलवे लाकर के ग्रीसा मर नील चवर बुबल की सारी नागेसारी चूसी पूड़क लेकिन अंदर वे कंप चटनी वीते अवी क्लीयर चेक मोतम गलिपेटा रिवर्स पालन आ रोज चूस्ते नीन आलोचन साजेक्ट ये रईते व्यवसायदार उठाड़ो भूमि साड़ो వాళ్ళ కోసం మూడు అంచెల విధానం ఒకటి ప్రాథమికంగా సాగునీటి సంఘాలు దానిపైన డిస్ట్రిబ్యూషన్ కెనాల్లు దానిపైన ఏదైతే ప్రాజెక్ట్ కెనాల్స్ అన్ని క్రియేట్ చేసి మూడు కమిటీలు చేసి మొత్తం రైతులకు అధికారం ఇచ్చాను డబ్బులనే ఇచ్చాను మీకు వాటర్ సెన్స్ మిమ్మల్ని తీసుకోమన్నాను అది ఖర్చు పెట్టి ప్రతి సీజన్ లో ప్రతి సీజన్ లో మీరు పనులు చేసుకొని ప్రతి ఎకరాకు చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీకే అప్పచెప్పాను ఆ రోజు మనుషులు కూడా పెట్టుకోమన్నాను లస్కర్లు పెట్టుకొని వాటర్ మేనేజ్మెంట్ మొత్తం మీ చేతికే ఇచ్చాను ఈ రోజు తెచ్చిన చట్టం కాదు నేను సమైక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చి రైతులకు అప్పజెప్పాం ఈ రోజు రాష్ట్రం మొత్తం నేను చెప్పాను ఇతని యొక్క అసమర్థ పాలన చేతగాని దద్దమ పాలన ప్రధాన ప్రవధాన తెలియని మూర్ఖుల పాలన రైతుల పాలన శాపంగా మారిపోయింది ఈ రోజు ఒక పక్క పురుషోత్తపట్నం ఉంది ఇక్కడే నేనే తీసుకొచ్చాను 23 టీఎంసీ నేళ్లు ఏలేర్ల పెడితే దాని కింద విశాఖపట్నం నీళ్ళిచ్చి ఇక్కడ పొలాలకు నీళ్ళిచ్చే అవకాశం ఉంటుంది ఆ నీళ్లు కూడా వాడలేదు ఆ ప్రాజెక్టు కూడా వాడలేదు ఇప్పుడు మీరు చూస్తే వర్షాలు తగ్గాయి నీళ్లు రావడం లేదు కానీ వచ్చే నీళ్లు సముద్రంలోకిపోయినాయి పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రం పనిచేయలేదు దాని వల్ల ఐదారు టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు ఏలేదు లేవంటే
ఈ సీజన్ లో ఫుల్ గా రిజర్వాయర్ లో నీళ్లు పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించాల్సి పోయి మొత్తం ఎండగట్టే పరిస్థితి వచ్చారు. ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. చాగల్నాడు పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పెట్టాను. ఆ రోజు కనీసం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కి మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వలేదు. ఇంతవరకు అవి ఆపరేట్ చేసే పరిస్థితులు లేదు. ఆ పక్కన మీరు చూస్తే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ లో పట్టి సీమ పెట్టాను. గడచిన 6-7 సంవత్సరాలుగా సంవత్సరానికి 80-90 టిఎంసి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకుపోయి ఆ నీళ్లు అక్కడి నుంచి నేరుగా శ్రీశైలంలో పొదుపు చేసుకుని రాయలసీమకు నీళ్లు ఇచ్చాను. దాన్ని ఆపరేషన్ మానేశాడు. పైనుండే నీళ్లు అయిపోయినాయి. ఈరోజు ఒక్క చుక్క కూడా నీళ్లు రాలేదు కృష్ణా నదిలో. నీళ్లు రాకపోతే ఏం చేయాలో దిక్కు తెలియకుండా నేను పెట్టిన పట్టిసీమే గతయింది. ఈ యొక్క మురుకుడు ముఖ్యమంత్రికి బేసిజాలు కొట్టాడు, కోతులు కొట్టాడు. ఇప్పుడు ఇంక విధి లేని పరిస్థితుల్లో ఇంకా మనం కాని బేసిజం కాని పోతే ప్రజలు బట్టలు ఊడదీస్తారనే భయంతోనే మొన్న ఆన్ చేశాడు ఆ పంపులు కూడా అరాకొరా ఆన్ చేశాడు. అంటే మీకు ఎందుకు చెప్పానంటే ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే ప్రక్రియ. ఒకసారి ఒక ముఖ్యమంత్రి వస్తే 5 ఏళ్ళు మీరు మ్యాండేట్ ఇస్తారు. మీరు ఎవరికి కూడా ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా మ్యాండేట్ ఇవ్వరు. ఎవరు వచ్చినా పరిపాలించే హక్కు మీరు ఇచ్చేది 5 ఏళ్ళే. మళ్ళా మేమందరం మీ దగ్గరికి రావాలా? మళ్ళా మీరు ఓటేస్తే మళ్ళా మీకు అభిమానంగా పరిపాలిస్తాం. నేను ఓటేయకపోతే నేను ఇంటికి పోతానంట. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రైతు జీవితం అన్న బాగుపడిందా తమ్ముడు? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలో తలసరి అప్పు రైతు పైన చూస్తే 74,000 దేశంలో, అదే ఆంధ్రప్రదేశ్ లో 2,45,000 రూపాయలు. అంటే దేశంలో కల్లా 3 రెట్లు ఎక్కువ అప్పుల పాలైపోయారు. ఈ అప్పులకు కారణం ఎవరు తమ్ముళ్ళు? అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, గోదావరి అంటే గుర్తొచ్చేది వరి ధాన్యం అవునా కాదా? దేశానికి అన్నపూర్ణ ఈ గోదావరి అవునా కాదా? దేశానికి అన్నం పెట్టిన గడ్డ ఈ యొక్క ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఏ రైతైనా వరి పండించే రైతు ఆనందంగా ఉన్నాడా? మీరు ధాన్యం పండించారు ఉన్నారా? 1,530 రూపాయలు మీకు ఇచ్చారా అని అడుగుతున్నా. ఆర్బీకే అంట, అదే కొత్త వ్యవస్థ అంటే ఎక్కడికి పోతున్నా నాకు అర్థం కాదు. ఎవరిగా నేను పెట్టమని వ్యవస్థ 50-60-70 సంవత్సరాల నుంచి ఉంది. చేతనైతే ఇంకా మెరుగుపరచు కానీ దరిద్రమైన వ్యవస్థను తీసుకొచ్చి రైతులకు శాపంగా మార్చాడు ఈ ఆర్బీకే కేంద్రం అవునా కాదా? నేను అడుగుతున్నా, రైతులు పండించిన ధాన్యాన్ని కొన్నారా మొన్న మీ దగ్గర? ఎంఎస్పి మీకు ఇచ్చారా మొన్న? మొన్న వరదలు వచ్చాయి, నేనే వచ్చా పాదయాత్ర చేశా. ఏం తమ్ముడు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి 5-6 రోజులు తిరిగా కడాలు నేను పాదయాత్ర కూడా చేశా. చేస్తే నేరుగా ఫీల్డ్ లైన్ చూశాను. మీరు రైతులు అనేవాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే వ్యవస్థ ఒకప్పుడు నేను ఇచ్చిన మీకు. మీ ఊర్లో 7 దిన రైస్ మిల్ ఉంటే 7 దిన రైస్ మిల్ వేయాలి మీ ధాన్యాన్ని. 7 దిన ఉండే రైతులు ఎక్కడ? వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడో ఉంటుంది వీళ్ళ మనుషుల్ని పేటిఎం బ్యాచ్ కోట్లు రైస్ మిల్. అడిగేవాడు లేకపోతే తన్నేవాడు లేకపోతే నీ కువ్వికి పోయి ఏం చేసినా ఎవరు అడగలేరని ధీమాకి వచ్చి నేను అడిగాను. అంటే మళ్ళా ఆ రోజుల్లో మీరు ధాన్యం పంపిస్తే లారీలో వాడు దించుకోడు. ఎక్కువ లారీలు ఉన్నాయని నిలబెడేస్తాడు. నిలబెడితే అక్కడే ఉండాలి లారీ 3 రోజులు 4 రోజులు.
దానికి మళ్ళా ఎవరు కట్టాలా డబ్బులు? ఎవరు కట్టాలి? రైతే కదా, రైతే కట్టుకున్నాడు. అంటే ఏమిటి తిక్క సమాచారం? ఏంటి పిచ్చ నిర్ణయాలు? ఎవరికి లాభదాయకం? ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రి సవాలు విసురుతున్నా. ఇదే కాదు, సంచులు చూసా తమ్ముళ్ళు, ధాన్యం సేకరించే సంచులకి చూసారా ఎక్కడ రంధ్రాల పెద్ద పెద్ద రంధ్రాలు? అవునా కాదా? అన్ని ఎక్కడున్న ధాన్యం దాంట్లో వేసి రైస్ మిల్లుకి పోయే లోపల సగం ధాన్యం పోతుంది. అవునా కాదా? అంటే కనీసం ధాన్యం దింపుకోవడానికి గోతాని పోలిన అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట. మీకు ముప్పై రాజధానులు కడతాను. ఇదేం పోయింది? అక్కడి నుంచి నేను చూశాను, డబ్బులు ఇచ్చారా మీకు సకాలంలో? వచ్చినాయి డబ్బులు? సకాలం డబ్బులు రాలా? ప్రణాళ అన్ని కలిపి ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా ఇక్కడ నష్టపోయాం. ఒక పక్క బలిధాన్యం అయింది. ఏ తమిళ కోనసీమకు వచ్చాను. కోనసీమ అందాల సీమ. ఎందుకు? ఇక్కడ కొబ్బరి తోటలు అందంగా కనపడొస్తాయి మనకు. రాష్ట్రంలోని కోనసీమ అనగానే సుందరమైనటువంటి కోనసీమ అందాల సీమ అని సినిమాల్లో కూడా చాలా పిక్చర్ కూడా చేశారు. అలాంటి కోనసీమలో కొబ్బరి రైతులు ఏ రైతైనా బాగున్నాడా? ఈరోజు కొబ్బరి అమ్ముతూ కొంటున్నారా? ఎంఎస్పి ఉందా? గిట్టుబాటు ఉందా? అదే తెలుగుదేశం పార్టీ ఆయనలో బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకున్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోమని మనందరూ కోరుతున్నా. నేను ఆ రోజు మీకు మద్దతు ఇచ్చాను, కొన్నాను. దీనికోసం ఒక కార్పొరేషన్ పెట్టడానికి ఆ రోజు ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మూడోది ఇటీవల అక్వా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చేపలు రొయ్యల పెంపకం పెరిగింది. దీనివల్ల ప్రపంచం అంతా ఆహారం అలవాట్లు మారాయి. ఒకప్పుడు ధాన్యమే తినేవాళ్ళం, ఇప్పుడంతా కూడా కూరగాయలు కానీ పళ్ళు కానీ చేపలు కానీ రొయ్యలు కానీ తినే అవకాశాలు వచ్చాయి. దానికి కేంద్రంగా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిని ఈ డెల్టాను తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పడం తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, కరెంటు ఛార్జీలు 2 రూపాయలకు ఒక యూనిట్ తీసుకొచ్చారు. ఎక్కడన్నా పెట్టుకో, ఎంతైనా పెట్టుకో, 2 రూపాయలకు ఇస్తారని చెప్పి ఇచ్చారు. మోసం చేశాడు, 1.50 రూపాయలు అన్నాడు, మీ ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? పిడుగుద్దులు గుర్తున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు ఏం చేశాడు? శుభ్రంగా ఎక్కడైతే జోన్ ఉందో అక్కడే ఇస్తా, మిగిలింది ఇక్కడ 3.50 రూపాయలు. ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్నా. ఇది అయ్యింది. రెండోది మార్కెట్ చేస్తే ఒకప్పుడు 20.25% ఒక పర్సెంట్ చేశాడు. దీనివల్ల ఒక ఎకరాకు 13,500 రూపాయలు అదనంగా పడతా ఉంది. ఒకప్పుడు 1,000 లీటర్లు నీళ్ళు ఇస్తే 12 రూపాయలు ఛార్జ్ చేస్తే ఇప్పుడు 10 సార్లు పెంచేశాడు, 120 రూపాయలు చేసాడు. అబ్బ సొమ్ము, నీళ్లు కూడా గోదావరి ఊరికే వస్తాయి. అలాంటి ఊరికే వచ్చే నీళ్ళని రేట్లు పెంచేశాడు. ఇంకా ఒకటి, ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు వసూలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇవ్వడు ఇచ్చే సమస్య లేదు. 3 ఫేజ్ లేదు, 4 ఫేజ్ లేదు. ఇప్పుడు అక్వా కావాల్సినటువంటి 50 HP, 60 HP, 100 HP అన్ని పోయినాయి తమ్ముళ్ళు, అవి కూడా పోయినాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు అక్వాకల్చర్ మొత్తం వెంటిలేషన్ పైన ఉంది. రైతు వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా రైతాంగానికి ఆమె ఇస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ హయాంలో
నీకు పూర్వ వైభవం తీసుకొచ్చే కారణం. ఈరోజు దేశంలో జరిగే ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడో స్థానం, అదే మరి కౌల రైతుల్లో రెండో స్థానం. ఈరోజు ఏ కౌల రైతు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడే నేను మాట్లాడుతూ చెప్తున్నారు, ఇప్పుడు ఎవడు కౌలు రైతు చేయడానికి కూడా ముందుకు రావడం, మునిగిపోయారు వాళ్ళు కూడా. మా తమ్ముడు చెప్పినట్టు ఒకే వ్యవసాయ పంట తమ్ముళ్ళలో గంజాయి పంట, అన్ని పంటలకు ఎత్తిపోయింది కానీ లాభసాటి వ్యవసాయ పంట గంజాయి పంట. మీకు ఏ బాధ లేకుండా గంజాయి పూర్తిగా పండించుకొని రోజుకు ఒక పెంకేసుకొని శుభ్రంగా ఇంట్లో పడుకొని బాధలన్నీ మర్చిపోయి రాష్ట్రాన్ని అంధకారం చేయొచ్చు. ఇంకా ఇది జరిగే బాధలు ఇవన్నీ, అందుకని పెద్దలు లేవు అది కూడా రేటు పెరిగిపోయింది, అందుకే గంజాయి. ఒక పెద్ద లేదు కానీ గంజాయి ఒక పని అంటారో ఏమంటారు నాకు తెలియదు, ఎప్పుడు గంజాయి వేసుకోవాలని గంజాయి ఏమంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా రైతులందరినీ, నేను ఆ రోజు ఆలోచించండి,